नमस्ते वेलकम टू जी तेलुगु न्यूज़ नीन प्रस्तम आलेरु नियोजकवर्गंलो उन्नारु नातो पाटु कांग्रेस एम्मेल्ये अभ्यर्थी बीर्ला इलय्य गारु उन्नारु आयनकि प्रचारं एला जरुगुतोंदि वेळ्ळिन चोट एलांटि रेस्पॉन्स वस्तोंदि तेलुसुकुने प्रयत्नं चेद्दां नमस्ते इलय्य गारु नमस्कारं एला जरुगुतुंदि प्रचारं फाइन बागा जरुगुतुंदि एलांटि रेस्पॉन्स वस्तोंदि प्रजल नुंचि मंचि स्पंदन वस्तुंदि 9 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎడారిగా చేసినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గొంగళి సుందమేంద్రని ఈసారి కనుమరుగు చేయాలనే ఆలోచనతోటి ఆలేరు ప్రజలు ఎక్కడ పోయినా గ్రామ గ్రామాన బ్రహ్మదమ్మడుతున్నారు ముఖ్యంగా మహిళలు కొత్త ఓటర్లు అయితే మళ్ళీ తల్లి సోనియామరణం తీసుకుంటే తప్ప ఈ ఆలేరు ప్రజలు బాగుపడరు ఈ ఆలేరులో ఉన్నటువంటి సమస్యల మీద ఈ ప్రాంతంలో మొత్తం ఎడారిగా చేసి దోసుకూరు దాచుకూరు ఆ పైసలతో మళ్ళీ ఎలక్షన్ రావడం చూస్తారు కాబట్టి వీళ్ళకి ఈసారి ఓటేయదు రెండు సార్లు అవకాశం ఇస్తే ఏం చేయలేదని ఇలా ఆలేరు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈ నియోజకవర్గంలో మహిళలు పురుషులు ఇంచుమించు ఒక 200 వ్యత్యాసం మాత్రమే ఉంది సో మహిళ ఓటర్స్ ఎక్కువ ఉంటారు యా మీ వైపే ఉన్నారా మన మహిళలు చాలా మంది ముఖ్యంగా యువత మా వైపు బాగా ఉన్నారు అంటే అన్ని వర్గాలు ఉన్నారు ఇలా యువకులను మోసం చేసిన కేసీఆర్ రైతులను మోసం చేసిండు నిరుద్యోగులను మోసం చేసిండు ఇలా మహిళలు కూడా గతంలో వచ్చే వడ్డీ రిటర్న్ వచ్చే వడ్డీ కూడా ప్రభుత్వం తానే దోసుకుంటాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇలా కేసీఆర్ మీద యాంటీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో వాటిని ఎక్కువగా ప్రచారం చేస్తోంది సో మీకు అవి చెప్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చాలా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో మాట ఇస్తే మాట మీద నిలబడ్డ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర ద్వారా ప్రజల బాధలు తెలుసుకుంటాడు ప్రజలకు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని చూసిన వ్యక్తిగా అధికారం రాగానే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిండు అప్పుడున్నటువంటి కరెంటు కష్టాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొంచెం కరెంటు ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో రైతులకు ఉచితమైన కరెంటు 9 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చాడు పేదోడికి ఆరోగ్యం వికటిస్తే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేదోడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాడు పిల్లలకు ఫీజు బెనిఫిట్ ఇచ్చాడు వృద్ధులకు పెన్షన్ విధానం తెచ్చాడు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తెచ్చి ఇలా ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంచి నాయకుడిగా పేరున్న గొప్ప నాయకుడిగా పరిపాలన దక్షుడిగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి పాలన అందించారు కాబట్టి మళ్ళీ ఆ తరాలో పాలన రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్రం అంతటా కాంగ్రెస్ మంచి జోష్లో కనిపిస్తోంది మీరు అధికారంలోకి వస్తే ఏమి ఇస్తా అంటున్నారు ఆలేరు ప్రజలకి ఏదైతే సోనియమ్మ ప్రకటించిందో ఆర్ గ్యారంటీలను ఖచ్చితంగా ఆలేరు వర్గంలో ప్రతి కుటుంబానికి అందే విధంగా ఒక మహిళగా ఒక తల్లిగా మహిళలకు పెద్దపీట వేసింది ఆర్ గ్యారంటీలో కూడా మహిళలకు పెద్దపీట వేసింది ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు 500కే గ్యాస్ ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆర్టీసీ ప్రయాణం చేసినా ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది తల్లి సోనియం అంటే మహిళలకు పెద్దపీట వేసింది రైతులకు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే రైతు రుణమాఫీ ఏకకాలంలో 100,000 రూపాయలు చేసిందో ఇప్పుడు కూడా ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ చేస్తున్నటువంటి రైతు రుణమాఫీ బుట్ట దాఖలైంది కాబట్టి ఇప్పుడు తల్లి సోనియమ్మ తెలంగాణ రైతుల కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించడంతో పాటు రైతు పండించిన ప్రతి పంట పత్తి కావచ్చు మిర్చి కావచ్చు మొక్కజొన్న కావచ్చు వడ్లు కావచ్చు ఏ పంట అయినా ప్రభుత్వ ధర కొని దానికి అదనంగా బోనస్ 500 ఇచ్చి ఇలా రైతులను ఆదుకోవడం కోసం ఆ రకంగా స్కీములు తెచ్చింది కాబట్టి రైతును రాజు చేయడం కోసం రైతు బాధలు పోవడం కోసం ఈ రకంగా స్కీమ్ పెట్టింది అదే మాదిరిగా కేసీఆర్ గొప్ప చెప్తున్నటువంటి రైతు బంధు అది రైతు బంధు కాదు ఓట్ల బంధు ఇప్పుడు రేపు 30 తారీఖున ఎలక్షన్ జరగబోతున్నాయి 28 నుంచి 30 తారీఖున తెలంగాణ ఉన్నటువంటి రైతులందరికీ నేను రైతు బంధు ఇస్తానని చెప్పి మళ్ళీ ఓట్ల సమయంలోనే ఈ రోజులు ఆపి రేపు 28 నుంచి 30 తారీఖు ఓటేస్తామల్లా రైతు బంధు ఇస్తాడు అంటే మనం ఓటేసేటప్పుడు సెల్ టింగ్ టింగ్ అని మెసేజ్ వస్తుంది ఏం రాదు చూసారు గవర్నమెంట్ పైసలు అంటే ప్రజల పైసలు గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజల పైసలు కేసీఆర్ ఆయన ఎలక్షన్ టైంలో మళ్ళీ ఒక్కసారి అధికారం రావడానికి ప్రజలు ఓట్లకు డైరెక్ట్ వచ్చి డబ్బులు ఇవ్వకుండా ఈ రకంగా డబ్బులు ఇచ్చుకోవడానికి రేపు 28 నుంచి 30 తారీఖు వేయబోతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ప్రభుత్వ ప్రజల పైసలే మళ్ళీ ప్రజల కోట్ల రూపాయలు పంచి మళ్ళీ ఓట్లు దండుకోవాలంటున్నప్పుడు ఈ 9 సంవత్సరాలు ఆయన కాలం పాలన చూసారు ఈసారి రైతులు వేరు ఎవరేరు మళ్ళీ ఏదైతే తల్లి సోనియా గాంధీ తెలంగాణ నుంచి తల్లి రుణం తీసుకోవడం కోసం ఏదైతే ఆరు గ్యారంటీలు ఎంత చాలా బాగున్నాయంటే ఇవాళ రాష్ట్రంలో ఏ పేదోడు ఇల్లు కట్టుకున్నా ఎస్టీ ఎస్సీ ఇల్లు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు బీసీ ఓబీసీ మైనార్టీ కట్టుకుంటే 5 లక్షల రూపాయలు గతంలో 2000 పెన్షన్ను మేము 1000 రూపాయలు చేసినప్పుడు 1000 సరిపోదని 2000 చేస్తాం ఇవాళ 2000 ఈ పెరిగిన ధరలకు అవసరాలకు 2000 కాదు మేము 4000 ఇస్తుంటున్నాం మేము 4000 అనుక ఆయన 3000 అంటున్నాడు 5000 అంటున్నాడు ఇవాళ 500 గ్యాస్ ఇస్తామంటే నేను 400కి ఇస్తా అంటున్నాడు మహిళలకు మేము 2500 ఇస్తా అంటే ఆయన 3000 అంటున్నాడు అంటే కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు యాదగిరి అనే పథకాలు
మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఆయనకి యాదికి వస్తున్నాయి కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు నమ్మని పరిస్థితి లేరు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గాలి బాగా వీస్తుంది. కాంగ్రెస్ గాలి అంటే తల్లి సోనియమ్మ ఈ తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ తెలంగాణ సంపద గడప గడపవాలనే ఉద్దేశంతో ఈ ఆర్ గ్యారెంటీ స్కీమ్ కాబట్టి ఈ ఆర్ గ్యారెంటీలు కింది స్థాయి నుంచి అట్టడి వర్గాల నుంచి లబ్ధి చేరుకున్నాయి కాబట్టి ఆ ఆర్ గ్యారెంటీలతోటే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోతుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి తల్లి సోనియమ్మ రుణం తీసుకోవడానికి ఇలా ఆలేరు ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. అయిలే గారంటే దేశంతో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ బీసీ ఓటు శాతం ఎక్కువ, జనాభా కూడా ఎక్కువ. సో ఒక బీసీ నేతగా మీకు ఎలాంటి స్పందన ఉంది బీసీ వర్గాల్లో? బీసీ నుంచి మంచి స్పందన ఉంది కానీ బీసీ ఓసీ ఎస్టీలని ఎక్కడ ఉండదు. ఏ పార్టీ అయితే ప్రజల సంక్షేమం కోరుకుంటుందో, అంటే మన ఉమ్మడి జిల్లాల్లో కూడా ఎవరికి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, బీసీ కోటాని కాదు ఇక్కడ ఇచ్చింది. బీలైన నాయక్ బీలైనే వాడు ఇక్కడ ఆలేరు ప్రజలకు గత 5 సంవత్సరాల నుంచి, గత 25 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తుండు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల నుంచి ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండ ఉంటున్నాడు. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినా విఫలమైందో, ప్రభుత్వ విధానాలను ఎక్కడెక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాళ్ళ మీద ఫైట్ చేయడం, అదేవిధంగా ఏసీసీ పీసీసీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును దిగ్విజయం చేసినాం, రైతులను మేల్కొల్పినాం, యువకులను మేల్కొల్పినాం. ఆ రకంగా ఆలయంలో పార్టీని పటిష్టంగా చేసాం కాబట్టి ఆలయంలో సేవ చేయడానికి ఆయనే ముందున్నాడు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా 5 సంవత్సరాల నుంచి అధికారం లేకున్నా జరిగిన స్థానిక సంస్థల్లో అన్ని ఎలక్షన్లలో బాగా గెలిపించుకోగలిగిందనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో ఏసీసీ కానీ పీసీసీ కానీ సర్వే ఆధారంగా నాకు టికెట్ ఇచ్చినాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక 5 సార్లు ఎన్నికవడం జరిగింది. సో అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఈసారి మాత్రం భారీ మెజార్తో గెలవబోతున్నాం. రిపీట్ అవుట్ కాదు, గెలుపు కాదు, భారీ మెజార్తో గెలవబోతున్నాం. 29వ సంవత్సరంలో ఆలయం అన్ని విధాలాగం చేశారు, ఏ ఒక్క హామీని ఆలయం నిర్వహించలే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కమిషన్ల కోసమే తప్ప ఆమె పేద ప్రజలు పట్టుకోదు. కేసీఆర్ నొప్పించో మెప్పించో సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ ప్రాజెక్టులు కానీ ఇక్కడ రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ తీసుకురాదు. రొటీన్గా వచ్చే కళ్యాణ్ లక్ష్మణ్ లేకపోతే ఆ షాది ముబారకో ఆ రైతు బంధు ఇవి వస్తే తప్ప సపరేట్గా ముఖ్యమంత్రితో కొట్లాడే స్థాయి మాకు లేదు. ఎలక్షన్లు ఎప్పుడైనా కేసీఆర్ వస్తాడు, నా పెద్ద బిడ్డ సునీత గెలిపి అంటాడు. ఎలక్షన్లు అయిపోయినాక పెద్ద బిడ్డను మర్చిపోతాడు, ఉన్న బిడ్డ మర్చిపోతాడు. ఆయన పదవులు, ఆయన కమిషన్లు, ఇవేమీ పరిపాలన మర్చిపోయి ఎక్కడ వెంచర్ అవుతున్నాయి, ఎక్కడ రోడ్లు వస్తున్నాయి, ఎక్కడ టెండర్లు అవుతున్నాయి, ఆ వాళ్ళ దగ్గర 30% వసూలు చేయడమే మీ లక్ష్యంగా పనిచేస్తారు కాబట్టి ఈసారి ఆలయంలో వాళ్ళకు డిపాజిట్ కూడా రాదు. అంటే ఆమె కూడా చెప్తుంది కన్నీటి పర్యంతమై నేను మెడికల్ కాలేజ్ తీసుకొచ్చానంటూ ఆమె కూడా చెప్తూ ఏం తీసుకొచ్చింది కన్నీటి పోతుంది? ఇక్కడ గంధమల్ల ప్రాజెక్ట్ కట్టిందా? ఏ కాలేజ్ కట్టింది? గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈమె రెవెన్యూ డివిజన్ చేసిందా? ఇలా అండర్ పాస్ చేసిందా? ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కట్టిందా? ఏ రైతుగా రుణమాఫ్ చేసిందా? సపరేట్ ప్యాకేజ్ తెచ్చి ఏమైనా బ్రిడ్జీలు కట్టిందా? ఇక్కడ ఏమైనా డ్యాములు కట్టిందా? ఏ ఒక్కటి చేయలేదు, అన్నింటిలో ఫెయిల్ అయింది. కనీసం ఇంకా ఆటో కార్మికులను గుట్టపైకి ఎక్కేయలేని అసమర్థత ఎమ్మెల్యే గుట్టపైకి కొండపైకి ఆటో కార్మికులు ఎక్కేయలే, గుట్ట కింద భూమి కోల్పోయిన వాళ్ళకు డబ్బులు ఇప్పియలే. ఏ రకంగా ఆమె ఆలయం అభివృద్ధి చేసినట్టు ఆలయానికి ఆమె శూన్యం ఆమె చేసింది కాబట్టి ఈసారి ఆమెను పక్కన పెట్టుడు ఖాయం ప్రజలు. ఈ యాదగిరి గుట్ట అభివృద్ధి చేశామంటున్నారు, అది కూడా వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం లేదా? అలా పెద్ద మైనస్. అభివృద్ధి పేరు వాళ్ళు దోసుకున్నారు, అనవసరమైన ప్లేస్లో ఫ్లైఓవర్ కట్టిరు, బ్రిడ్జింగ్ కట్టిరు. అంటే ఎంత ఖర్చు చేస్తే అంత కమిషన్ వస్తుందంటూ 100 కోట్లు శాంక్షన్ అనుకో, అందులో 30 కోట్ల కమిషనే కదా, దానికోసమే అనాలోచితంగా బ్రిడ్జింగ్ కట్టిరు. ఏదైతే డెవలప్మెంట్కి సహకరించి ల్యాండ్లు ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళు, షాపులు కోల్పోయిన వాళ్ళు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకు కనీసం అక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించలేకపోయారు కదా. మరి ఏ రకంగా అభివృద్ధి? కొండ అభివృద్ధి అంటే కొండ గుట్ట కట్టడం వల్ల అభివృద్ధి కాదు, దాని చుట్టూ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. స్థానికంగా ఉన్న స్వామివారి భక్తులు నమ్ముకొని స్వామివారి సేవలో ఉన్నటువంటి వాళ్ళను అభివృద్ధి చేయాలి, ఉపాధి కల్పించాలి. అవి ఏం లేకుండా నేను గుట్ట కట్టినా కొండ కట్టినా దేవిని కట్టినా అంటే అదొక బాహుబలి సెట్టింగ్ లెక్కేసింది తప్ప న్యాచురాలిటీ పోయింది, అంత ఆర్టిఫిషియల్ అయింది. సేమ్ బాహుబలి సెట్టింగ్ ఏందో ఆ గుట్టట్లు కట్టింది కాబట్టి ఆ స్వామివారు కూడా ఉగ్ర రూపంతో ఉన్నాడు. రేపు 30 తారీఖున వాళ్ళకు ఒక్క ఓటు కూడా పడదు, ఆ స్వామివారి ఆగ్రహం తోటి వాళ్ళు భస్మం కాక తప్ప. మీరు మీ ట్రస్ట్ ద్వారా చాలా మందికి చాలా సేవ చేస్తూ వస్తున్నారు, సో అది మీకు ఎక్కువ మెజారిటీ తీసుకురావడం గల కారణం అవుతుంది అనుకుంటున్నారు? సేవా కార్యక్రమం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక పేదరికంలో పుట్టిన వ్యక్తిగా మధ్యతరగతి వ్యక్తిగా నాకు సేవ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆ సేవలు కూడా ఇంకా విస్తృతం చేయాలని ఒక ఉత్తమ మనుగుతో ఫౌండేషన్ పెట్టినాం. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతి గ్రామం ఫిల్టర్ కానీ, పేదవాళ్ళు ఏమైనా చనిపోతే పేద విద్యార్థులు చదువుకోవడానికి
వాళ్ళకు వసతులు కల్పించడానికి నా వంతుగా సహాయం చేస్తాం. అది పెద్ద సేవా కార్యక్రమాలు కాదు, కాకపోతే ఆలయ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సేవ చేసే నాయకుడు అనే సింపతి వాళ్ళకున్నటు నమ్మకం ఉంది కాబట్టి అది కూడా కొంత ఓట్ బ్యాంక్ మారే అవకాశం ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని సేవా దృక్పథంతో ఆ విధంగా ప్రభుత్వంతో కొట్లాడి ఇక్కడ పథకాలు కానీ ఇక్కడ మౌలిక వసతులు కానీ కల్పిస్తాం కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలు ఆలయ ప్రజలు ఆశ్రయిస్తారు. రైట్, ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి మీరిచ్చే భరోసా ఏంటి? ఆలయ అగమైన ఆలయంను అభివృద్ధి చేయడం కోసం నాకు ఒక అవకాశం ఇవ్వమని మా ఆలయ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం రాగానే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఇక్కడ రెవెన్యూ డివిజన్ సాధిస్తా, మండలాలు కావాల్సిన అవసరం ఉంది మండలాలు సాధిస్తా, ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టును గంధమల్ల ప్రాజెక్టు కట్టి తీర్థం కాబట్టి గ్రామ గ్రామాన అవసరమైన ఇంద్ర మిల్లు, రైతు రుణమాఫీ, పెన్షన్లు, రేషన్ కార్డులు అన్ని కూడా సాధిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాం, మాకు మెజారిటీ కాదు అత్యంత మెజారిటీ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఐలే గారు. వెళ్ళిన చోట మంచి రెస్పాన్స్ వస్తుందని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.